కోవిడ్ రోగుల సహాయార్థం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ జనసేన నాయకులు రాజండ వీర సూర్యచంద్ర ఆధ్వర్యంలో నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ సిలిండర్ కిట్ను అందజేశారు. రాష్ట్ర మొత్తంగా అన్ని జిల్లాల్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో జనసేన పార్టీ తరపున 335 ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం ఒక యజ్ఞంలా చేస్తున్నారని, దీనికి సహకరిస్తున్న జన సైనికులకు నర్సీపట్నం జనసేన తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని రాజన్ వీర అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం రూరల్ అధ్యక్షుడు చక్రవర్తి మాట్లాడుతూ, పేదవాడికి సమస్య ఎక్కడైతే ఉందో అక్కడ ఉండే పార్టీ జనసేన. మా అధినేత ఆశయాలకు అనుగుణంగా ఇలాంటి విపత్కర సమయంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం కంటే ఈ కష్టకాలంలో కరోనా బాధితులకు అండగా నిలబడింది జనసేన అని కొనియాడారు. ఇలాంటి విపత్కర సమయంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి జన సైనికులకు హాస్పిటల్ సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పి నాగు, కొప్పాక కళ్యాణ్, గూడెపు తాతబాబు జన సైనికులు పాల్గొన్నారు. వేడుకలు మానేసి కరోనా మహమ్మారితో బారిన పడిన వాళ్ళకి ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో మా అధ్యక్ష వారి ఆదేశాల ప్రకారంగా ఈరోజు నర్సీపట్నం ఏజెన్సీకి ముఖదూరం అయినటువంటి ఏరియా హాస్పిటల్కి ఈరోజు జనసేన తరపు నుంచి మా అధ్యక్షుల తరపు నుంచి కూడా ఈరోజు మేము ఏరియా హాస్పిటల్కి విరాళంగా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా జనసేన బీజేపీ రెండు కూడా ప్రజాపక్షాన నిలబడి ప్రజలకు అండగా ఉండి అనేక సేవా కార్యక్రమాలు కూడా నర్సీపట్నం నియోజకవర్గంలో చేసుకుంటూ పోతున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే. నాలుగు మండలాల్లో కూడా ఇదివరకే మేము రైస్ పంచిపెట్టాం, కూరగాయలు పంచిపెట్టాం, పప్పులు పంచిపెట్టాం. అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మేము మా వంతు మాస్కులేటి శానిటైజరేటి ఇవన్నీ కూడా మేము జనసేన పార్టీ నుంచి నర్సీపట్నం నియోజకవర్గంలో చేసుకుంటూ వెళ్తున్నాం. రానున్న రోజుల్లో కూడా ఆకలి ఎక్కడ ఉందో, సమస్య ఎక్కడ ఉందో జనసేన పార్టీ అక్కడ ఉంటుందన్న విషయం ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. అదేవిధంగా భవిష్యత్తులో కూడా జనసేన బీజేపీ కూడా ప్రజాపక్షాన్ని ఉంటుందని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను.